guys, so welcome back to my channel. This is Poojitha. So ee roju video em dabba Poojitha enta glammed up ayyundi ani anukuntunara. So yes guys, ee roju nenu Deepika Padukone ee makeup look ni recreate chesan anamata. So basically nenu Instagram lo like 2 weeks back Instagram lo and YouTube community tab lo kuda nenu post chesanu Nayanathara and దీపికా అది బోత్ లుక్స్ పెట్టి ఏ లుక్ మీకు చూడాలని ఉంది అని నేను పోల్ చేశాను. సో చాలామంది దీపికాకు ఓట్ చేశారు అండ్ చాలామంది నయనతారకు కూడా ఓట్ చేశారు, బట్ కొన్ని ఓట్స్ డిఫరెన్స్తో దీపికా విన్ అయిందనమాట. సో అందుకనే నేను దీపికా లుక్ని ఈరోజు రీక్రియేట్ చేశాను. సో గైస్, నేను ఓన్లీ మేకప్ని మాత్రమే రీక్రియేట్ చేశాను, తన అవుట్ఫిట్ని కానీ తన జ్యువెలరీని కానీ దేన్ని నేను రీక్రియేట్ చేయలేదు. సో ఈ లుక్కే తను ఆ పిక్లో వేసుకుంది, ఇక్కడ నేను పిక్ కూడా ఇన్సర్ట్ చేస్తాను, మీరు చూడొచ్చు. సో నాకు చాలా నచ్చింది, నేనైతే మేకప్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. సో ఎగ్జాక్ట్గా ఇలాగే అన్నమాట ఆ లుక్ అంతా. సో యా, హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ లుక్ని ఎలా రీక్రియేట్ చేశాను అనేది మీరు చూడండి. సో గైస్, మళ్ళీ ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో చూడండి, లుక్ చాలా సింపుల్గా అండ్ చాలా సటల్గా ఉందన్నమాట ఈ మేకప్ లుక్. మీరు రిసెప్షన్స్కి వేసుకోవచ్చు, సంగీత్స్కి వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అండ్ గెస్ట్ వెడ్డింగ్ లుక్ లాగా కూడా మీరు ఇది వేసుకోవచ్చు. ఎవరికైనా సింపుల్గా వేసుకోవాలి మేకప్, నాకు హెవీ మేకప్ వద్దు అన్న వాళ్ళు కూడా మనం అవుతుందంటే సైడ్ ఎడ్జెస్ అనేది మనం ఇది పీల్ ఆఫ్ చేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది అన్నమాట. సో అందుకనే నేను ఈ టేప్ ఆన్ మెథడ్ అప్లై చేస్తున్నాను, అంటే ఈ మెథడ్ని నేను ఫాలో అవుతున్నాను. సో ఇప్పుడు ఐ మేకప్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీరు ఈ లుక్ని చూస్తే తన ఐస్ స్మోకీ ఐస్, బ్రౌనీ
ఐ మేకప్ అయిపోయింది. నేను కింద వాటర్ లైన్లో కూడా కొంచెం బ్లాక్ షాడో తీసుకొని ఫిల్ చేసుకో. కూడా ఫిల్ చేసుకొని ఆ తర్వాత మీరు ఐబ్రోస్ మస్కారా అన్ని పెట్టుకొని ఆ తర్వాత మీరు ఫౌండేషన్ అప్లై చేసుకోవచ్చు. బట్ దెన్ నాకు ఫౌండేషన్ తర్వాత మస్కారా అండ్ ఐబ్రోస్ ఇవి చేసుకోవడం కంఫర్టబుల్.
ఐబ్రోస్ చేసుకోను, ఎందుకంటే ఈ సెట్టింగ్ పౌడర్తో సెట్ చేసుకుంటున్నప్పుడు ఐబ్రోస్ పైన పడే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ అది పౌడరీగా కనిపిస్తుంది. అందుకనే నేను ఫస్ట్ సెట్టింగ్ పౌడర్తో చేసుకున్న తర్వాతే ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటాను అన్నమాట.